జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలుగా దాచుకోవడం దోచుకోవడం తప్పించి మరి మైనారిటీలు అంటూ చేసింది ఏమీ లేదనేటువంటి విషయం మరి ఒక్కసారి మళ్ళీ చెప్పాలనేటువంటి మైనారిటీ సోదరులకు రాహుల్ వెంకటేశ్వర ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు మరి మైనారిటీలు ఎవరు పెళ్లి చేసుకున్నా సరే మరి 50,000 రూపాయలు ఒక తెలుగుదేశం నేను 100,000 రూపాయలు చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి ఈ మూడేళ్లలో ఈ మల్లాయిపాలెంలో ఏ మైనారిటీ సోదరుడు వివాహం చేసుకున్నా 1 రూపాయి వచ్చిందా లేదా అనేది అదేవిధంగా సబ్సిడీ లోన్ చిన్న చిన్న మరి మక్కల్ పథకం కింద 20,000 25,000 చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు మరి రాయల్ ఎంటేశ్వర గారు ఉన్నప్పుడు మరి ఎంతో మంది మైనారిటీ సోదరులు మరి ఆ పథకాన్ని వాడుకుని సద్వినియోగం చేసుకున్నారు కానీ ఇవాళ ఆ పథకం లేదు. సరే మీకు మైనారిటీలకి మరి అల్లాకి పూజించేటువంటి సమయంలో మరి రంజాన్ కాని మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన సొంత పండగగా భావించి మరి రంజాన్ వచ్చినప్పుడు మైనారిటీ సోదరులందరూ కూడా రంజాన్ తోఫా ఇచ్చారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి రంజాన్ తోఫా కూడా ఇవ్వలేనటువంటి దిక్కుమాల పరిస్థితిలో ఉన్నాడా? ఇవాళ ఈ మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఆ నవరత్నాలే ఉన్నా ఇచ్చాడు అని చెప్తున్నాడు కానీ మైనారిటీలకంటూ కూడా ఒక పథకం అనేది ఇంతవరకు ఇచ్చింది లేదు. ఆ విషయం కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనంగానే ఒకటే చెప్తా ఉన్నారు, ఒకటి డ్రైనేజ్ సమస్య, ఒకటి మంచినీటి సమస్య. రాజీవ్ వెంకటేశ్వరరావు గారు 2024 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు, ఎమ్మెల్యే ఆయన మరుక్షణం డ్రైనేజ్ సమస్య కానీ ఏదైతే ఉందో ఆ సమస్యను తీర్చే బాధ్యత రాజీవ్ వెంకటేశ్వరరావు గారు తీసుకుంటారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తారు. అలాగే చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఇంకోటి, మరి ఆ రోజుల్లో మీ పెద్దలు 18 ఎకరాలు ఇనాం భూమికి ఏదైతే ఇచ్చారో కానీ ఇప్పుడు దాని వేరే రిజిస్ట్రేషన్ ప్రకారం 350 ఎకరాలు మసీదు కింద ఉంది. చాలా మంది పెళ్లిళ్లు చేసి కట్టం ఇవ్వాల్సింది ఉంది, కట్టం రావాల్సింది ఉంది కాబట్టి అందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. రాజీవ్ వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యే అవుతారు, అయిన తర్వాత 365 ఎకరాల్లో మీకు జనాలకు రావాల్సిన 347 ఎకరాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా అవసరమైతే ఉద్యోగులు కావాలని పట్టుకునే సరే నాలుగు 347 ఎకరాల భూమి ఏదైతే రైతులకు కానీ మైనారిటీ సోదరులకు కానీ ఉందో అవి ఇచ్చే బాధ్యత రాజీవ్ వెంకటేశ్వరరావు గారు తీసుకుంటారు అని చెప్పి మరి అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి లేదు. ఇవాళ ఈ గ్రామంలో రోడ్లు వేసినా ఎల్ఈడి లైట్లు ఉన్నా అలాగే ఏ అభివృద్ధి చేసినా అది రావి వెంకటేశ్వర గారు చేసింది, రావి కుటుంబం చేసింది తప్ప మరొకటి లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే సంక్షేమ పథకాలు మరి మైనార్టీ సోదరులకు ఏదైతే వచ్చే పథకాలు ఆఫీసు కాకుండా ఈ మూడేళ్లలో పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లులు ఇలా అనేక విధాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి దాచుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మీరందరూ గమనించి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి రావి వెంకటేశ్వరరావు గారిని మళ్లీ అసెంబ్లీలో కూర్చోబెట్టే బాధ్యత